ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులను లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ తమ గ్రామములకును స్వాస్యములను విడిచి యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి. ఎక్కడికి వచ్చేసారంట యాజకులు? ఇప్పుడు యూదా దేశం. యూదా దేశములో రాజెవరు? రెహబాము. ప్రైజ్ ద లార్డ్. యరొబాము పక్కనే ఉన్నారు. అసలు ఫస్ట్ యాజకులందరూ కూడా యరొబాము పక్కన ఉంటే యరొబాము అంట వీళ్ళని నిర్లక్ష్య పెట్టి తరిమేశాడంటండి. ఏ ఇంటి పక్షంగా ఒక యాజకుడు పోరాడతాడో తప్పకుండా ఆ ఇల్లు దీవించబడుతుంది. హల్లెలూయా. ఈ రోజున మీరు సంపాదిస్తున్నారంటే, ఆరోగ్యంగా ఉంటున్నారంటే, మీ పిల్లలు మీరు ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా సురక్షితంగా వస్తున్నారంటే, మన సహోదరి సాక్ష్యం చెప్పారు ఇలా యాక్సిడెంట్లు అయినాయి. మీరు సురక్షితంగా కాపాడబడుతున్నారంటే మీ వెనక దైవజనుడు చేయుచున్నటువంటి విజ్ఞాపన. ప్రైజ్ ద లార్డ్. చూడండి, యరొబాము వద్దు అని తరిమేశాడు, కానీ రెహబాము వారిని చేర్చుకున్నాడు. ఎప్పుడైతే వారిని చేర్చుకున్నాడో, ప్రిదేవన్ బిడ్డలారా, ఎప్పుడైతే వారిని చేర్చుకున్నాడో, చేర్చుకున్న వీరు ఊరకే ఉంటారండి. ఖచ్చితంగా రెహబాము పక్షంగా ప్రార్థన చేయకుండా ఉంటారా? ప్రార్థన చేశారు వాళ్ళు. మాట్లాడరేంటి, ప్రార్థన చేస్తారా? యాజకులు ఉంటే చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు వీరు ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత రెహబాము యొక్క రాజ్యము బహుగా స్థిరపడ్డది. ప్రైజ్ ద లార్డ్. తర్వాత మనం చూస్తే నిజానికి ఆయన కొన్ని పొరపాట్లు చేశాడు. ఎవరు? రెహబాము లాస్ట్కి వచ్చేటప్పటికి పొరపాట్లు చేశాడు. ముందులో ఉన్న ఆత్మీయత, ముందులో ఉన్న తగ్గింపు, మాట వినే స్వభావము లేదు. కొద్దిగా ఎదరకు వచ్చేటప్పటికీ ఆయన కొంచెం దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. అయితే ఈ యొక్క మేలు చూడండి, ఆయన వ్యతిరేకంగా నడిచిన తన కుమారుడు, తన చనిపోయిన తర్వాత తన కుమారుడు అబియా రాజయ్యాడండి. రాజైన తరువాత జరిగినటువంటి విధానం చూడండి, 14వ వచనము 13వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదామా. అది చదివి నేను ముగిస్తాను. యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్లు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులు బోరలు ఊదిరి అప్పుడు యూదావారు అర్భటించినప్పుడు యరొబామును ఇశ్రాయేలు వారును అబియా ఎదుట నుండి యూదావారి ఎదుట నిలవలేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారును యూదావారి ఎదుట నుండి పారిపోయిరి. ప్రైజ్ ద లార్డ్. ప్రి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకులకు చేసినటువంటి మేలు నీ కుటుంబానికి, నీ పిల్లల పిల్లల తరతరాలకు ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి ఏమో యాజకులను చేర్చుకున్నాడు, తను చనిపోయాడు, కానీ చేర్చుకున్నటువంటి చేసిన మేలు కుమారుడి దగ్గరకు వచ్చేటప్పుడు, కుమారుడు యుద్ధములో ఉండగానంట, కుమారుడు 400,000 మందిని, అంటే అబియా 400,000 మందిని తీసుకుని యుద్ధానికి వెళితే యరొబాము 800,000 మందిని తీసుకొచ్చాడంటండి. 800,000 మంది ఎక్కడ, 400,000 మంది ఎక్కడ? ఈ 400,000 మంది ఎదుట 800,000 మంది కూడా నిలవలేక పారిపోయారు. పారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? యాజకులంట బోరలు ఊదారంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. బోరలు ఊదారు. ఈ బోరలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, యాజకులు ఆరాధన చేస్తున్నారు, అంతేకాదు రెహబాము కుమారుడైనటువంటి అబియా పక్షంగా వారు మొర్ర పెడుతున్నారు. కాబట్టి అబియా ఎదుట 800,000 మంది కూడా నిలవలేకుండా పారిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ప్రైజ్ ద లార్డ్. నీ పక్షముగా దైవజనుడు ఒకడు మొర్ర పెడితే, ప్రార్థన అనే బోర ఊదుతుంటే నీ కుటుంబము దీవించబడుతుంది. నువ్వు అనుకుంటావు నా రెక్కల కష్టం, నా బలం, నా సొంత తెలివి, నా ఉద్దేశం అనుకుంటావేమో, నీ వెనుకున్న దైవజనుడు బూర ఊదుతున్నాడు, ఆర్పటిస్తూ ఉన్నాడు. అయితే బూర ఊదినప్పుడు మీరేం చేయాలో తెలుసా?
అక్కడ జయం రావడానికి కారణం చూడండి, వీళ్ళు బోరలు ఊతుంటే యూదా ప్రజలు ఏం చేశారంటండి, చెప్పండి, ఆర్భటించారు. యూదా ప్రజలు ఏం చేశారంట, ఆర్భటించారు. ప్రైజ్ ద లార్డ్. సేవకుడు బోర ఊతుంటే నువ్వు ఆర్భటిస్తున్నావా, దాన్ని అవలంబిస్తున్నావా, అయితే నీకు జయమే. నువ్వు ఆర్భటించకపోతే మాత్రం నీకు జయము రాదు. అవతల శత్రువు 800,000 మంది, యువతల చాలా తక్కువ జనం, 400,000 మంది. అవతల ఇనుప రథాలు ఉన్నవారు, గుర్రాలు ఉన్నవారు, చాలా బలవంతులు, యోధులు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, అబియా బ్రతికి ఉన్న దినాలలో యారోబాము యొక్క సైన్యము బలము పొందలేదు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా అంతేకాదు, వారు తగ్గించబడ్డారంటండి. 500,000 మంది చనిపోయారండి యుద్ధంలో. ఎవరు 800,000 మంది వచ్చారు కదా యారోబాము పక్షమున, వారిలో యుద్ధానికి కలబడి 500,000 మంది మరణించారు. కానీ యోధా వారు 400,000 ఒక్క పెట్ట కూడా బీరవలా. ప్రైజ్ ద లార్డ్. నీ పరిస్థితి బాగుంటే, నీవు దేవుని మాటకు లోబడితే, దేవుడు చెప్పమన్నది ఆ చెప్పినది చెప్పినట్టుగా నువ్వు నడిస్తే, నీవు కానీ నీ పిల్లలు కానీ నీ ఇంట్లో ఉన్న పనిముట్లు కానీ బీరవ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.